అందరికీ నమస్కారం సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం పుష్ప మూవీ సాంగ్ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప సుకుమార్ అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ఎంతో క్రేజ్ ఉంది ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఇప్పుడు పుష్ప మరోసారి వీరు తమ సత్తాన్ని చాటుతున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే దాంతో ఈ ఆల్బం పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ అంచనాలను అందుకునేలా రూపొందించిన రెండో పాటికి సంబంధించిన ప్రో తాజాగా విడుదలైంది చూపే బంగారమైన శ్రీవెల్లి అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిద్ శ్రీరామ్ ఆలపించారు చంద్రబోస్ రచించారు పూర్తి గీతం ఈ నెల పదమూడున విడుదల కానుంది ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది అఖిల్ అక్కినేని మోస్ట్ అలిజిబుల్ బ్యాచిలర్ నుంచి చిట్టి అడుగు లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన లభించింది అఖిల్ అక్కినేని పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాను జే టు పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు బలే బలే మగాడిపోయి పిల్లా నువ్వు లేని జీవితం గీత గోవిందం ప్రతిరోజు పండుగ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీవాసు మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి చిట్టి అడుగు లిరికల్ సాంగ్ విడుదలైంది తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తోంది అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆదిరిపోయింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల కానుంది ఈ సినిమాను అక్టోబర్ పదిహేనున విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు యూనిట్ సంచలన ప్రేమ కథా చిత్రం ప్రేమిస్తే సినిమా పదహారు ఏళ్లు పూర్తి చేసుకుంది తమిళంలో విజయం సాధించిన కాథల్ చిత్రాన్ని తెలుగులో ప్రేమిస్తే పేరుతో నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు ఆ సినిమా మంచి సాధించింది స్థాపించి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించిన సురేష్ కొండేటి స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో పంపిణీదారుగా బిగస్ట్ సక్సెస్ ను అందుకున్నారు ఆ డెబ్బై ఐదు చిత్రాలను పంపిణీ చేసిన అనుభవంతో ప్రేమిస్తే చిత్రంతో నిర్మాతగా మారారు తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేటి సంచలన దర్శకుడు మారుతి వ్యవహరించడం విశేషం భరత్ సంధ్య قاتل سكمار కాథల్ దండపాణి శరణ్య మీనాక్షి తదితరులు నటించిన ఈ సినిమాకు బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు జోష్వా శ్రీధర్ సంగీతం అందించిన ఈ చిత్రం రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున తెలుగులో విడుదలైంది మనకు తెలుసున్న ప్రేమ కథనే మన చుట్టూ ఉన్న పాత్రలతో పరిస్థితులతో మలిస్తే ప్రేమిస్తే చిత్రం తయారవుతుంది మధురైలో జరిగిన వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని బిగిసడని స్క్రీన్ ప్లే తో చేసిన ఈ ప్రయోగం సినిమా ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది స్క్రీన్ ప్లే నైపుణ్యానికి ఈ సినిమా ఒక మచ్చుతునక ప్రారంభంలోనే హీరోయిన్ కుటుంబ సభ్యుల పాత్రలను ఫోటో పరిచయం చేయడం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం హీరో లేకుండా చివరి వరకు సినిమా నడిపించడం నిజంగా ప్రయోగమే సంధ్య భరత్లు పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు సాంకేతికంగా ఇంకా చేయడానికి వీలున్న నేటివిటీ కోసం దర్శకుడు పరిధులు దాటకపోవడం ప్రశంసనీయం ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది ఈ చిత్రం విడుదలై మంగళవారానికి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చిత్రం ఇప్పటికి ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు క్రేజీ కథానాయక పూజ హెగ్దే పుట్టిన రోజు ఈ రోజు అంటే పదమూడో తారీఖు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కళ ఉంటుంది ఆ కళను సాకారం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు అయితే ఆ కళను సాధించడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు చేసే ప్రయత్నంలో విఫలమవుతూ ఉండొచ్చు కూడా అయితే ఓటమికి కుంగిపోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ పోతుంటే ఏదో ఒక రోజు అనుకున్న కళను సాధించవచ్చు ఇది ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కోసం చెప్తున్న ఉపోద్ఘాతం కాదు ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చాలా మంది నిరూపించి విజేతలుగా నిలిస్తే ప్రయత్నాలు మధ్యలో మానేసి చాలా మంది పరాజితులయ్యారు అయితే జీరో నుండి హీరోయిన్ గా ఎదిగింది బుట్టబొమ్మ పూజా హెగ్డే అచ్చంగా తన కెరియర్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్తోంది అక్టోబర్ సందర్భంగా ఆమె గురించి తొలి ప్రయత్నం మూగముడి అనే తమిళ చిత్రం ద్వారా వెండి తెరికి పరిచయమైన పూజా హెగ్డే అదే సినిమాను తెలుగులో మాస్క్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు అయితే మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు పూజ అనంతరం ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూజా ఎక్టే ముకుంద సినిమాలను మెరిసింది ఆ తర్వాత బాలీవుడ్ లో తొలిసారి మోహన్ సినిమాతో పాన్ ఇండియా చిత్రంలో నటించింది పూజ కెరీర్ తొలినాళ్లలోనే పాన్ ఇండియాలో హీరోయిన్ కావాలని తనకి ఓ కల ఉండేదని చెప్పుకొచ్చింది పూజ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది మోహన్ జోదారు సినిమా సరిగ్గా ఆడలేదని దాంతో తన ఆశ నిరాశ అయిందని చెప్పింది నా తొలి పాన్ ఇండియా చిత్రం అపజయం తర్వాత జయాపజయాల గురించి పట్టించుకోవడం మానేసా ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో నటిస్తున్నా ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కాబట్టి పాన్ ఇండియా హీరోయిన్ కావాలనే కోరిక నెరవేరినట్లే అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ స్టైలి స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది పూజా ఎక్టే ఈ సినిమా తర్వాత అందరూ ఆమెని మొదలు మొదలుపెట్టారు అయితే తనకు మాత్రం తెలుగులో డబ్బింగ్ చెప్పాలన్న కోరిక బలంగా ఉందని చెప్పింది అందుకే ఆ ప్రయత్నాలు చేసింది ఎన్టీఆర్ తో నటించిన అరవింద్ సమేత చిత్రంలో మొదటిసారి డబ్బింగ్ చెప్పి మంచి మార్కులు కొట్టేసింది డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా అలా వైకుంఠపురంలోని అమూల్య పాత్రతో నేను మరింతగా తెలుగు అమ్మాయిని అయిపోయాను బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది పూజ పూజ ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం అని నాలుగు సినిమాలు ఒకేసారి చేయగల కెపాసిటీ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చేయగలను ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేను అనుకోవట్లేదు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే అక్కడ సినిమాలు చేయాలి అనుకుంటాను ఇక హౌస్ ఫుల్ ఫోర్ లో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు సగం అక్షయ్ కుమార్ తోటి సగం రితేష్ దేశ్ముఖ్ తోటి చేశాను నేను అప్పటిదాకా స్లాప్ స్టిక్ కామెడీ చేయలేదు అందుకే ఆ సినిమా ఒప్పుకున్నా ఆ అనుభవం నాకు అల వైకుంఠపురంలో మూవీకి ఉపయోగపడింది సీన్ లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా మనం మన పాత్రను కట్టించాలి అనేది ఆ సినిమాతోనే నేర్చుకున్నానని చెప్పింది తెలుగులో విమెన్ సెంట్రిక్ రోల్స్ తక్కువగానే ఉన్నాయి ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ నేను సంతకం చేయలేదు ఏదైనా నాకు నచ్చి నేను చెయ్యగలను అనిపిస్తే చేయడానికి సిద్ధమే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది బుట్టబొమ్మ పూజా హెగ్డే పూజా హెక్టే ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాధేశాం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది అలాగే స్టార్ పవన్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమెకు ఈ చిత్రాలు అందించాలని కోరుకుంటూ ఆల్ బెస్ట్ ప్రముఖ సంగీత సంగీత దర్శకుడు మణిశర్మ జరిగింది దర్శకులు స్వర సాగర్ మహతి త్వరలోనే ఒక వాడు కాబోతున్నారు సంజన కలమంజే అనే యువతితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత సాధారణంగా జరిగింది అయితే సాగర్ తన నిశ్చితార్థం ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు ఇక సాగర్ మహతి పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం ఆమె పలు తమిళ్ కన్నడ చిత్రాలలో పాటలు పాడారు అంతేకాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని హే చూసా అనే పాటకు గాత్రం అందించారు ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి ఇవి చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే సాగర్ సంజనల పెళ్లి తేదీని ఇంకా ఖరారు చేయనట్లుగా తెలుస్తోంది కాగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చలో మాస్ట్రో వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అలాగే తన తండ్రి పనిచేసే చిత్రాలకి సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి చాలా మంది సీనియర్ సినీ జర్నలిస్టులు మూసిన సంగతి తెలిసిందే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా కాలం నుండి పీఆర్ఓగా పనిచేస్తున్న మహేష్ కోనేరు ఈ ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కి పీఆర్ఓగా వ్యవహరిస్తున్న మహేష్ కోనేరు ఆ తర్వాత కాలంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మహేష్ కోనేరు ఆ తర్వాత వరుణ్ తేజ కంచె సినిమాతో పబ్లిసిటీ క్యాంపెయిన్ డిజైనర్ గా మారారు బాహుబలి లాంటి సినిమాలకు పబ్లిసిటీ మార్కెటింగ్ టీమ్ లోనూ చేసిన తరువాత ఆయన ఎన్టీఆర్ తో పనిచేయడం ప్రారంభించారు అయితే చిన్న వయసులోనే మహేష్ కోనేరు మరణించడంతో అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు మహేష్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు రొమాంటిక్ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ విడుదలైంది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్ ఈ చిత్రం కోసం పూరి జగన్నాథ్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తూ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు రొమాంటిక్ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలో మంగళవారం మూడో పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చేశారు బాధల్లో ఉన్నప్పుడు మద్యం సేవించిన అనంతరం ఉండే ఆ ఎనర్జీని చూపించేలా ఈ పాట సాగుతుంది పాట థీమ్ కు తగ్గట్లుగా ఓ పబ్ లో ఈ పాటను షూట్ చేశారు క్లబ్ లో ఈ పాటను షూట్ చేస్తున్న సమయంలోనే అద్భుతమైన ఆదరణ వచ్చింది ఈ పాటను భాస్కర్ భట్ల పూరి జగన్నాథ్ ఎంతో హాస్య ధోరణిలో రాశారు చేయాల క్యాచీ ట్యూన్స్ ది సునీల్ కశ్యప్ అందించారు జానీ మాస్టర్ కొరియోగీ ప్లస్ అవుతుంది ఆకాష్ పూరి డ్యాన్స్ లు కొత్తగా ఉన్నాయి యూత్ మాస్ ఆడియన్స్ కు ఈ పాట తప్పకుండా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది పూరి కనెక్ట్స్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ చార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రొమాంటిక్ చిత్రం రాబోతుంది ఈ చిత్రానికి నరేష్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ నాలుగున విడుదల కానుంది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నత్య కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్స్ కు సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారం నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను అక్టోబర్ పద్నాలుగున విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు కీర్తి సురేష్ మీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ నాలుగున థియేటర్స్ లో విడుదల కానుంది అల్లు ఫ్యామిలీ నుంచి మరో హీరో రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఆ సినిమా గురించి ఆసక్తికర అంశం ఇప్పుడు అల్లు అర్జున్ శిరీష్ ల కజిన్ విరాన్ శెట్టి బతుకు బస్ స్టాండ్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే అంతా పూర్తయింది అయితే పూర్తి స్థాయిలో థియేటర్ రిలీజ్ లో జరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ థియేటర్ల విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఫిక్స్ అయిపోయిందని డీల్ కూడా పూర్తయిందని అంటున్నారు స్టాండ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో నిఖితా అరోరా తారా శృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు కొత్త దర్శకుడు ఐఎన్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను ఐ కవిత మాధవి ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మించారు ప్రముఖ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మరళిని డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ చేయనున్నారన్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిల్మ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది రీసెంట్ గా ఈ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య గోపీచంద్ మరళిని సినిమాకి కూడా ఓ పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట ముందుగా ఈ సినిమాకు రౌడీ ఇజం అనే టైటిల్ ని పెడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి ఈ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఖండించిన సంగతి తెలిసిందే కదా తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పలువురు హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు ఈ కోవలో బాలకృష్ణ సినిమా కోసం జై బాలయ్య అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లుగా సమాచారం ఇక అభిమానులు కూడా జై బాలయ్య అంటూ తమ అభిమాన హీరోని ముద్దుగా పిలుస్తుంటారు త్వరలో ఈ టైటిల్ ని కూడా ఆఫీషియల్ గా ప్రకటించనున్నట్లుగా సమాచారం అన్నట్లు ఈ సినిమాలో బాలయ్య మరొకసారి జుయల్ రోల్ లో కనిపించనున్నట్లుగా కూడా సమాచారం ఐకాన్ స్టార్ అల్లూార్జన్ తన ఫ్యామిలీ తో మాల్దీవులకు వెళ్లారు బిజీ షూటింగ్ ల నుండి కాస్త సమయం దొరికితే చాలు సేద సెలబ్రేషన్స్ దేనికైనా మాల్దీవులే బెస్ట్ చాయిస్ అంటుంటారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు సతీమణి అయాన్ కూతురు కొడుకు కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఈ విషయాన్ని ఆయన సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో వెల్లడించారు అర్హా అయాన్ బన్నీ స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొడుతున్న వీడియోని స్నేహ తన ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పానుడియ చిత్రం పుష్ప ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే ఫస్ట్ పార్ట్ డిసెంబర్ పదిహేడున విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది ఛాలెంజ్ లో మొక్కలు నాటారు మహాసముద్రం టీం చోటు చేసుకుంది యంగ్ టైగర్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేష్ కు ఛాతిలో నెప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేష్ తుది శ్వాస విడిచారు దీంతో ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అర్పిస్తున్నారు అలాగే మహేష్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ బరువెక్కిన గుండెతో నాకు మాటలు రావడం లేదు నా స్నేహితుడు మహేష్ కోనేరు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఎన్టీఆర్ భావోత్వేకానికి లోనయ్యారు అయితే మహేష్ ఎంతో కాలంగా జూనియర్ ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు పిఆర్ఓగా వ్యవహరిస్తున్నారు అలాగే పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు మొదట ఒక సాధారణ జర్నలిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన మహేష్ ఆ తర్వాత అంచలంచగా ఎదిగి ఆ తర్వాత సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ గా ఎదిగారు ఈ వారం సంతోష మ్యాగజైన్ ను పరిశీలిస్తే కవర్ పేజీపై అక్కినేని యంగ్ బ్రదర్స్ నాగచైతన్య అఖిల్ కలిసున్న ఫోటోని ప్రచురించారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ వేడుకలో అక్కినేని అన్నదములిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది రెండవ పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో శర్వానంద్ సిద్ధార్థ కలిసి నటించిన మహాసముద్రం మూవీ అక్టోబర్ పద్నాలుగున విడుదల కాబోతున్నట్లుగా తెలిపే ప్రచురించారు మూడవ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో బాలయ్య టాక్ షో ఫస్ట్ గెస్ట్ రౌడీ హీరో అనే ఇచ్చారు నాలుగవ పేజీలో సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి త్వరలో విడుదల కానున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు ఐదవ పేజీలో అఖండ మూవీ షూటింగ్ పూర్తయిన వార్తను ఆలీ బర్త్డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన వార్తను హెడ్స్ అండ్ టైల్స్ టీజర్ రిలీజ్ వార్తను అందించారు ఆరు ఏడు పేజీలలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా జరిగిన పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలను అందించారు ఎనిమిది తొమ్మిది పేజీలలో అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలను అందించారు పది పదకొండు పేజీలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఫలితాల గురించి అందించారు పన్నెండు పదమూడు పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలలో టాలీవుడ్ యంగెస్ట్ డిస్ట్రిబ్యూటర్ సాయి కార్తీక్ ప్రస్థానం గురించి తమ జ్యోతిర్గమయ మూవీ డైరెక్టర్ గురించి అందించారు పద్నాలుగవ పేజీలో పూజా హెక్టే బర్త్ సందర్భంగా స్పెషల్ ఆర్టికల్ అందించారు పదిహేనవ పేజీలో మహాసముద్రం ప్రీ రిలీజ్ వేడుక విశేషాలను అందించారు పదహారవ పేజీలో పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ టూ వైభవంగా ప్రారంభమైన వార్తను అందించారు పదిహేడవ పేజీలో ఎఫ్ త్రీ సెట్ లో అల్లు అర్జున్ వార్త డిసెంబర్ మూడున వరుణ్ తేజ్ గానీ రిలీజ్ కానున్న వార్త నవంబర్ నాలుగున మంచి రోజులు వచ్చాయి ఈ మూవీ రిలీజ్ కానున్న వార్తను వార్త పేజీలో మెకా మేనల్లుడు సాయిత్రమ తేజ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ఆర్టికల్ ను అందించారు పంతొమ్మిదవ పేజీలో కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య చిత్రం ప్రారంభమైన వార్తను అందించారు మూవీ శుభాకాంక్షలు తెలుపుతున్న ని పేజీలో సిద్దమవుతున్న రాజా విక్రమార్క వార్త సింబాలో జగపతి బాబు వార్త జర్నలిస్టు నిర్మాత మహేష్ కోనేరు మృతి వార్త మాస్ మహారాజు ప్రారంభమైన వార్తను అందించారు ఇరవై రెండవ పేజీలో సంతోషం వార ఫలాలతో పాటుగా ఆది సాయి కుమార్ యాక్షన్ థ్రిల్లర్ వార్త థియేటర్లలోనే స్కైలాబ్ రిలీజ్ వార్తను అందించారు ఇరవై మూడవ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో పెళ్లి సందడి మూవీ అక్టోబర్ పదిహేనున విడుదల కానున్నట్లుగా తెలిపే పోస్టు ని చివరి పేజీ అయిన ఇరవై నాలుగవ పేజీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ అక్టోబర్ పదిహేనున విడుదల కానున్నట్లుగా తెలిపే పోస్ట్ ని ప్రచురించారు చూసారుగా ఇవి ఈ వారం సంతోష మ్యాగజైన్ అందించిన సినీ వార్త విశేషాలు విలక్షణ నటులు ప్రకాష్ రాజ్ నేతృత్వంలోని సినిమా బిడ్డలం ప్యానల్ సంచలన నిర్ణయం తీసుకుంది సినిమా బిడ్డలు ఈ ప్యానల్ ఎన్నో కలలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం రిజల్ట్స్ వచ్చాయి నా ప్యానల్ నుంచి పదకొండు మంది గెలిచారు మీకు తోదు వాళ్ళ పైనల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఈ రెండు మూడు రోజులు నడిగిన సంఘటనలు దాని గురించి మనం అందరూ కలిసి కూర్చొని చర్చించాం సరే ఏం చేయాలి మా మంచి కోసం వచ్చాం సభ్యులు ఎన్నుకున్నారు కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానల్ అయినా ఒకే ప్యానల్ ఎన్నుకోండి అని చెప్పాం క్రాస్ ఓటింగ్లు జరిగాయి సగం మంది ఈ ప్యానల్ నుంచి సగం మంది ఆ ప్యానల్ నుంచి ఎన్నుకున్నారు సరే ఎన్నుకున్నా గెలిచిన సభ్యులు మా ప్యానల్ నుంచి మనందరినీ కలిసి మాట్లాడదామన్నారు ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం డిఆర్సీ చీఫ్ ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడు ఆయన మీద చేసుకున్నారు చాలా అసభ్య భాషలను ఉపయోగించారు తనీష్ అనే కుర్రోడి మీద కానీ నరేష్ గారి ప్రవర్తన కానీ ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు ఆ రోజు రాత్రి మనం వెళ్ళేటప్పుడు పదకొండు మంది ఉన్నాం మనం ఈసీలో నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నికలు అన్నారు రిజల్ట్స్ అన్నారు మళ్ళీ సాయంత్రం అయ్యింది మొత్తం కౌంట్ చేయడానికి నాలుగు గంటలు పడింది ఐదు గంటలు పడింది మొదటి రోజు బట్ రెండో రోజు కొన్ని పోస్టల్ బ్యాలెట్ని కలపడానికి వాళ్ళకు ఒక రోజు పడింది అక్కడ కూడా ఆశ్చర్యం పడింది సడన్గా చూస్తే లెక్కలు మారాయి మీరు ఎనిమిదే మంది ఈసీలో మిగుతుంది మనము అన్నారు ఎలా పెరిగేది ఎలా నిన్న గెలిచిన వాళ్ళు ఇవాళ్ళు ఎందుకు లేదని మనకు ఆశ్చర్యపడ్డాం ఆ తర్వాత ప్రెస్ మీట్ చేయడము జరిగింది విష్ణు గారు అందరినూ కలుపుకుని వెళ్తానన్న మనిషి అందరూ కలిసి వెళ్తాం కానీ జనరల్ సెక్రటరీ మావాడే ట్రెజరర్ మనమే వచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు కలుపుకెళ్ళే విషయం కాదు అది సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చుని మాట్లాడాం ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయగలమా ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్లో చూసాం ఇలా సగం సగం ప్యానల్ వస్తే చేయలేకపోయారు మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్ మాకు కావాల్సింది అది కాదు సో గెలిచిన మా సభ్యులు ఏమన్నారంటే మేము అక్కడ పని చేయగలమా ఇలాంటి వాతావరణంలో ఎవరు ఆదర్శిస్తారు ఎవరు మాట్లాడతారు ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా లేదా మా సంక్షేమ జరగడానికి జరగ జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడున్న పదకొండు మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిజన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెక్స్ట్ వచ్చే రెండు సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మాటిచ్చారు దానికి అడ్డు రాకూడదు ఒకవేళ పని వేయకపోతే మా మీద వేయకూడదు అందువలన చాలా ఆలోచించిన తర్వాత ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డలు ప్యానెల్ నుంచి గెలిచిన పదకొండు మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్ అయిన బ్యానర్జీ గారు ఉండొచ్చు మిగతా ఈసీ మెంబర్స్ వచ్చు మేము విష్ణు గారికి మా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం రాజీనామా ఇస్తున్నాం ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి మేము బయట నుంచి చూస్తాం మీరు ఏమేమి అనుకున్నారో చేయండి కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము రేపు ఒకవేళ మీరు పనిచేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం మీరు చేసే పనులకు అడ్డు రావు మీరు ఫ్రీగా చేసుకోండి ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిజన్ గొడవలత్తు ప్లీజ్ రన్ ద షో బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ విల్ కంటిన్యూ టు క్వశ్చన్ ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళం ఇది బాధతో కాదు అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని పని చేయించే పని ప్రశ్నించే పని ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం విష్ణు గారు మా రెసిగ్నేషన్ ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ సంతోష అండ్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది మీ మొబైల్ని యూట్యూబ్ సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి